సర్జన్ ఫ్రమ్ మచిలీపట్నం బ్రాంచ్ ఇవాళ మీకు నేను చూసిన ఎక్కువ పేషెంట్స్లో ఈ మధ్యకాలంలో సెన్సిటివిటీ వాళ్ళు జుమ్మల్ లాభమనే గురించి టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఎవ్రీ డే ఒక 3 పేషెంట్స్ కనిపిస్తుంది. సో వాళ్ళకి టాపిక్ నుంచి చెప్తాను నేను, సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, కానీ దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఎన్ని వాళ్ళకు ఒక సంథింగ్ లైక్ ఇన్ఫర్మేటివ్ ఆర్ అవేర్నెస్గా మీకు వీడియో ఉంటుంది. సో ఫస్ట్ మనం టూత్ ఏదన్నా చిన్న పన్ను ఎరిగినా పైన వీటి సమ్ ట్రామా కానీ దానివల్ల కూడా పళ్ళు జుమ్మలు లాగుతాయి. ఎక్కువగా టూత్ వైట్నింగ్ పళ్ళు తెల్ల క్వాంటిటీలో కూడా సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఎనామిల్ లేయర్ బాగా సన్నగా అవ్వటం. నెక్స్ట్ ఏంటంటే మన పూర్ పాపులేషన్ హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇది వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు మనకి ఈ సెన్సిటివిటీ అని కనిపిస్తుంది అంటే ఎక్కువగా అలాంటి నిమ్మకాయ లాంటి పులుపు లాంటివి తీసుకున్నప్పుడు, షోర్ హాట్ కాఫీ కానీ కోడ్ ఐస్ క్రీమ్ స్వీట్ చేసినప్పుడు కూడా ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సెన్సిటివిటీ ఈ ఎక్కువగా ఎప్పుడు మనకి కనిపిస్తుంది, చాలామంది ఇలాంటి రూరల్ ఏరియాస్లో మన టౌన్స్ లాంటి ఏరియాస్లో బ్రషింగ్ బాగా గట్టిగా చేస్తారు. గట్టిగా చేస్తే కొంచెం బాగా క్లీన్ అయిపోతాయి మిషన్ వచ్చింది గట్టిగా చేస్తారు. దట్ ఈస్ ఆల్సో మెయిన్ కాస్ ఆఫ్ ద సెన్సిటివిటీ విచ్ ఐ సీన్ ఇన్ స్పెసిఫిక్ రీజన్స్. సో పళ్ళు బ్రషింగ్ గట్టిగా చేయటం వల్ల పళ్ళు తెల్ల అయిపోతుంది, దానివల్ల ఎనమిల్ ఎయిర్ అనేది ఇలా అయిపోతుంది. ఇప్పుడున్న తీసారా ఇలా గట్టిగా చేయటం వల్ల పన్ను ఈ సైడ్ ఇలా మొత్తం అరిగిపోతుంది అన్నమాట. ఈ అరిగిపోవటం వల్ల లోపల ఉన్న ప్యూబుల్స్ అనేది బయటకు వచ్చేస్తే దానివల్ల మీ పళ్ళు జుమ్మలు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువగా చూసా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే పళ్ళు చిగురడం కిందకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ రూట్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు కూడా మీకు పళ్ళు జుమ్మలు రావుతాయి. సో ఇంకోటి హోల్ హైజీన్ సరిగ్గా లేకపోవటం వల్ల అంటే ఏదైనా ఫుడ్ ఎరిగిపోవటం వల్ల కూడా ఆ పైన ఎన్నమిల్ నీరు అనేది పోవటం వల్ల ఇది జరుగుతూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ పిక్చర్లో ఇప్పుడు టేర్ అంటే వేరే టేర్ అంటే పళ్ళు ఇలా అరిగిపోవటం వల్ల కొంతమందికి అలా తెలియకుండా నైట్ టైం అనేది పళ్ళు పైకి అడుచుకుంటే ఇలా మొత్తం పళ్ళు అని అరిగిపోతుంది, దానివల్ల కూడా జుమ్మలు లాగుతాయి అండ్ చెవులు ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు డ్యామేజ్ వల్ల టూత్ అనేది కేరీస్ ఎక్కువ ఉండటం వల్ల టూత్ వైట్నింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడి పళ్ళు తెల్లగా అయిపోవాలి ఉద్దేశంతో కూడా సెన్సిటివ్ రావచ్చు. ఇంకోటి కింద పళ్ళు గారపట్టినా కూడా పళ్ళు జుమ్మలు లాగుతాయి అన్నమాట. సెన్సిటివిటీ గురించి చెప్పాను. ఇప్పుడు దానికి ఎలా చేసుకోవచ్చు, వచ్చినప్పుడు మనకి హాస్పిటల్కి వస్తే మనం ఏం చేస్తాము, మన ఇంట్లో మనం ఎలా దానికి రాకుండా ఏం చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ మనం రాకుండా ఏం చేయాలంటే బ్రష్ అనేది గట్టిగా టూత్పేస్ట్ అనేది వాడకుండా సాఫ్ట్ బ్రష్ వాడాలండి, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఫుడ్ ఎరిగిపోకుండా చూసుకోవాలి. థర్డ్ థింగ్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా పేరు స్టార్ట్ అయినప్పుడు వెంటనే వచ్చి కలిస్తే అక్కడ దాకా సెన్సిటివిటీ వచ్చేవరకు వెళ్ళదన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్స్, మెయిన్ థింగ్స్ టు ప్రివెంట్ సెన్సిటివిటీ. నెక్స్ట్ ఏంటంటే వాలి ఒక డీమ్స్ సెన్సిటైన్ టూత్పేస్ట్ అనేది ఒకటి ఇస్తాము, అది కంపల్సరీ వాడాలి. ఎప్పుడు వాడాలి అంటే మనకి పళ్ళు జుమ్మలు ఆగే వరకు వాడచ్చు, కంటిన్యూస్ వాడచ్చు. సో నెక్స్ట్ స్టిఫ్నెట్గా సాఫ్ట్ బ్రష్ వాడాలి, ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వాడాలి. దట్ ఈస్ అది మనకి ఏం అవ్వాలి. సో బ్రషింగ్ చేసుకోవాలి, క్లాసింగ్ వాడాలి, మౌత్ వాష్ వాడాలి. ఈ మూడు కాంబినేషన్లో వాడితేనే మనకు అనేది ప్రాపర్ హోల్ హైజీన్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే ఓన్లీ బ్రషింగ్ వల్లే మెయింటైన్ అవ్వదండి. సో మన దగ్గరకు వచ్చినప్పుడు సెన్సిటివిటీ బాగా వచ్చేసి పళ్ళని అరిగిపోయి వస్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేస్తామనమంటే దానికి మీద లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది, ఆ ఉన్న స్టేజ్ని బట్టి ఆప్షన్స్ ఇస్తాం. ఒకటి ఏంటంటే పళ్ళు సైడ్ ఇలాగా అరిగినప్పుడు కాంపోజిట్ సిమెంట్ అనేది వేస్తామండి. సిమెంట్ అంటే లేదర్ సిమెంట్ ద్వారా వేస్తాం. సో ఉన్నట్లో మంచి క్వాలిటీ అది. ఆ సిమెంట్ వేస్తే కూడా ఆ లేయర్స్ ఉన్న లేయర్లో ఫామ్ అవుతుంది, అక్కడ పైన మళ్ళీ మీకు గాలికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ సిమెంట్ రాకుండా ఉంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్. ఇంకోటి పళ్ళు బాగా అరిగిపోతాయి కిందకి రాక మొత్తం ప్రయాణించుకుని అరిగిపోతుంది, అప్పుడు ఏం చేస్తామంటే క్రౌన్ చేసుకోవచ్చు, లోపల సిమెంట్ వేసుకుని పైన క్రౌన్ చేసుకోవచ్చు. అది ఒక సెకండ్ ట్రీట్మెంట్. సో స్టేజెస్ని బట్టి ఒక్కొక్క ఆప్షన్ ఉంటుందండి, ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో థర్డ్ ఏంటంటే ఈ ఎన్ని చేసిన తర్వాత పేస్ట్ కూడా డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడాలి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి, ఒకవేళ వస్తే కనుక వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి మనకి, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్.
సో ఏదన్నా సెన్సిటివిటీ అనేది ఇప్పుడు వచ్చినప్పుడు మా దగ్గర రండి. వీ హ్యావ్ ద అడ్వాన్స్డ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.